అలానే ఉంచేస్తాడా నిన్ను? ఆ స్థితిలోనే, ఈ కన్నీళ్లలోనే, అవమానాల్లోనే, ఆవేదనలోనే, నిష్ప్రయోజనమైన పాత్రగానే వదిలేస్తాడా? నో, నిశ్చయముగా ప్రభు నీ దగ్గరికి వస్తాడు. ఆయన కొరకు నిన్ను సిద్ధపరచుకుంటాడు. నీ ఉన్న పరిస్థితులలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఆయనే చెప్పమన్నాడు, నేను ఉండనేనని చెప్పు, నేను ఉన్నవాడను, నా బిడ్డల్ని వారి యొక్క శ్రమలలోనే పడవేయను, వారిని అక్కడ ఉండనీయను, నేను వారిని విడిపించువాడనై ఉన్నాను. శాపములోనే నేను పడవేసేవాడిని కాను, అక్కడి నుండి విడిపించి ఆశీర్వాదపు అనుభవాల్లో గుండా నడిపించువాడను. చెప్పు, నిరీక్షణ కోల్పోయి నిరుత్సాహము, నిరాశ, ఊబిలోకి దిగిపోయిన వారికి చెప్పు, అందులో ఉండనే నిన్ను పైకి లేవనెత్తువాడనని. మునుముందు నూతన కార్యాలు ఉన్నాయని చెప్పు. కొన్ని చూశారు, ఇక ముందు అనేకమైన వాటిని చూడబోతున్నారని చెప్పు. నమ్మినోడు స్వతంత్రించుకుంటాడు, అనుమానించినోడు కోల్పోతాడు.